పార్టీ వాళ్ళు రైతు ధర్నా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసుకున్నారు ఇక్కడ అంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు పార్లమెంట్ సభ్యులు వచ్చారు ఇంకా దుబ్బాకకెళ్ళి ఒక ఎమ్మెల్యే తోలుకొచ్చుకున్నారు రఘునందన్ రావుని ఇంకా చాలామంది వచ్చి ఉంటారు కానీ ఇక్కడ రైతులు ఎవరు కనిపించలేదు ఎందుకంటే మా నియోజకవర్గం ప్రజలు రైతులు అంతా ఇక్కడ ఉన్నదంతా ప్రశాంత్ రెడ్డి వాళ్ళ అభివృద్ధి చూస్తారు వాళ్ళు ప్రశాంత్ రెడ్డి చేసే అభివృద్ధిని చూస్తారు మీరు ఈరోజు ధర్నా పెట్టారు ఒక 50 మందో 100 మందో 200 మందో ఉన్నారు మీ పత్రిక విలేకరులు మీరు కూడా చూసి ఉంటారు ఇటువంటి ధర్నాలు మేము మొన్న ఒకటి మా నియోజకవర్గంలో ఇక్కడనే ఇక్కడ చౌరస్తా ధర్నా జరిగింది ఎంతమంది ఉంటారు ఎంతమంది వచ్చారో ఎంతమంది రైతులు వచ్చారో చూసిండ్రు అంటే మొన్న అరవింద్ వస్తా అంటే కూడా మేము మా మంత్రి గారు చెప్పాలి మేము చెప్పాలి మేము కూడా రాలేదు మొన్న అరవింద్ వస్తుందంటే అడ్డుకుంటామని చెప్పి రైతులే వచ్చారు స్వచ్ఛందంగా రాత్రి 10 గంటల దాకా రైతులు వచ్చి కూర్చున్నారు ఎవ్వరు మా మంత్రి గారికి కూడా తెలియదు మా అంతా మా రైతులే వచ్చేసారు మాకు కూడా తెలియదు అంటే నువ్వు భయపడిపోయి ఎస్పీ ఆఫీస్ ముంగడ కూర్చున్నావు అంటే నాకు కాన్స్టిట్యూన్సీలా గోణిస్తలేరు బాలకొండ కలిసి రైతులు అడ్డుకుంటారు అని చెప్పేసి కూర్చున్నావు అది ఒక పార్లమెంటు సభ్యుడు ఒక పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చుంటాడు చరిత్రలు ఎక్కడ జరగదు అది ఒక పార్లమెంట్ మా జిల్లాకు ఒక సిగ్గుచేటు నేను గెలిపించుకున్నాను రైతులు గెలిపించుకోలేరు నువ్వు అంటావు నువ్వు ఇప్పుడు పసుపు రైతులు నాకు ఓట్లు లేరు వాళ్ళది వాళ్ళే ఓట్లు వేసుకున్నారు అంటావు వాళ్ళది వాళ్ళు ఓట్లు వేసుకుంటే నువ్వే ఇట్లా చేస్తావు నువ్వు బాండ్ పేపర్ ఎందుకు రాసిచ్చినావు ఏమంటే రాసిచ్చినావు ఈరోజు నీకు సిగ్గు ఏమన్నా నేను ఒక పార్లమెంట్ సభ్యుడికి నేను ఒక ఎంపీపీని నేను మాట్లాడద్దు కానీ ఈరోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నేను మాట్లాడతాను నాకు రాజకీయాల నాకున్నాయి కొన్ని లక్ష్యాలు నాకున్నాయి నువ్వు మాట్లాడుతున్నావు మీ ప్రశాంత్ రెడ్డి హీరోనా అంటున్నావు ఇంకా కళ్ళగా ఎంటర్ కలర్లు వేసుకుంటున్నావు అరే ఈ నియోజకవర్గ బ్రాండ్ మా ప్రశాంతనా ఈ నియోజకవర్గానికి ఒక దేవుళ్ళ చూస్తారు మొన్న వరదలు వస్తే చూసి ఉంటారు మీరు తోడ్ల పంట వచ్చాడు చెప్పులు పట్టుకొని కూడా చెప్పులు తీసుకొని ప్యాంట్ పైకి అనుకొని తోడ్ల పంట ఒడ్ల పంట తిరిగాం అంటే మేము కూడా పోయి తోడ్లకు అంటే అన్న వచ్చిందని చెప్పేసి మేము మా నాయకులు మేము అందరం పోయినాం అంటే అది ఒక నాయకుడు ప్రజల మీద ఉండే ప్రేమ అట్లు ఉంటుంది ఒక నియోజకవర్గం మీద ఉండే ప్రేమ అట్లు ఉంటుంది మేము ఇంతకుముందు నేను కూడా ఒక 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా నేను ఒక ఎమ్మెల్యేని చూసిన ఎంపీని చూసిన ఎందరో వచ్చారు అమెరికాకెళ్ళి కూడా వచ్చి గెలిచి ఓట్లు వేపించుకున్నారని చూసినాం వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు కానీ ఇప్పటిదాకా 3.5 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఒక శిలాపలకం ఉండదు నీ పేరు మీద అరవింద్ అని మొన్న వరదలు వచ్చి రోడ్లు కొట్టకపోతే మా నాయకుడు తెల్లారి అంటే ఒక వరకు ఒక ఊరికి మధ్య రోడ్డు కొట్టకపోతే దానికి రోడ్డు మంజూరు కావాలి ఏపీ నాయకులు మరి రాష్ట్ర బీజేపీ అధిష్టానం మేరకు మరి రైతుల గురించి ధర్నా చేసిండా అరవింద్ గారు మరి ఆయన సొంత నిర్ణయంతో ధర్నా చేసిండా రైతుల గురించి మరి రైతులు ఏ రైతులు మరి ఆయన ఆఫీస్కు పోయినా మరి ఇక్కడ పడిగల్ వేల్పూర్ రోడ్ నుంచి అయితే మన వారం రోజుల నుంచి వందల మంది కార్లల్లో బస్సులల్లో పోయినట్టు మరి ఆయనకు ఇక్కడ వరదల గురించి కనబడలేదు కానీ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఇక్కడ రైతులు బాధపడుతున్నారని ధర్నా చేసిండు అయ్యా అరవింద్ గారు మరి నువ్వు బోర్డు తెచ్చినావని ధర్నా చేసినావా రైతులకు కరెంటు తెచ్చినామని ధర్నా చేసినావా మరి చెక్ డ్యాములు కట్టినామని ధర్నా చేసినావా ఇక్కడ ధర్నా చేసి మరి చెక్ డ్యాములు చూడేందుకు వస్తే మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటావు నీ కేంద్ర ప్రభుత్వం ఇండ్లకి ఇచ్చింది చెక్ డ్యాములకి ఇచ్చింది అని అంటావు మరి ఒక్కసారి నిరూపిస్తావా నీకు ఇక్కడికి వెళ్ళి తెలంగాణ నుంచి సెస్సు ఎంత పోతుందో తెలియదు మరి రాష్ట్రానికి ఎంత రావాల్సిందో బడ్జెట్ తెలియదు అక్కడ శాతం కాదు కానీ ఇక్కడ అభివృద్ధి మీద నువ్వు మాట్లాడతావు సిగ్గు లేదు కొంచెమన్నా ఆ సిగ్గు అయినా కొంచెమన్నా సిగ్గు ఉండాల ఇంకొక ఎమ్మెల్యే పాపం ఆయన బైలక్షల్లో గెలిచిండు రఘునందన్ రావు గారు దుబాకల సంతోషమే ఆయన ఒక అడ్వకేట్గా అందరూ మంచిగా సరే అని చెప్పేసి ఓటు వేసి గెలిపించిండు అయ్యా నువ్వేమన్నావు నేను గెలిస్తే బీజేపీ గెలిస్తే నేను ఒక రైతుకు ఎద్దులు ఒక నాగలి ఇస్తాని ప్రకటించిన ప్రగాభాలు వలికిను ఈయన చూట కోరు మాటలు మాట్లాడిన అరవింద్ ఆయన గుండు మీద ఎంటికలు పోయినాయి రఘునందన్ గారు నువ్వు మళ్ళీ ఒకసారి నిజామాబాద్కి ఇట్లా వస్తే బాల్కొండకి ఇట్లా వస్తే నీ దుబ్బాకల ఏం జరిగిందో ఇక్కడ ప్రశాంత్ రెడ్డి మీద నువ్వు ఒక 1% కూడా నువ్వు చేయలేవు అభివృద్ధి చెందిన రైతుల్ని నువ్వు కించపెడితే విధంగా మాట్లాడినందుకు మరి మా బాల్కొండ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాం మరి ఆ మాటను ఉపసంహరించుకోవాలా ఉపసంహరించుకోకపోతే మరి మీ బీజేపీ నాయకులకు
मरी प्रांत रैतुलु तगिन बुद्धि चेप्तारु इंकोक नायकुडु दिनेश अच्ची एदेदो माट्लाडुतुंडु अन्न दिनेश अन्न नुव्वु प्रशांत रेड्डी गुरिंचि माट्लाडे अर्हत नीकु चीमंत अयिना लेदु मरि नुव्वु फस्ट् एदैते नुव्वु डिच् बिल्ल उन्नावो मरि नी प्रांत रैतांगानिकि मरि इवाल बीजेपीलोकि वेल्लिनावु మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మరి ఏం చేసి డెవలప్ చేసి మరి అక్కడ ఎవరుగా పెట్టి మరి ఇవాళ మాట్లాడడానికి వచ్చినావో మరి ఇప్పటికైనా మరి ప్రశాంత్ రెడ్డి మీద మాట్లాడేందుకు ఇవాళ ఇక్కడికి వచ్చిన నాయకులకు ఒక్కళ్ళకు అర్హత లేదు. ఎందుకంటే ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే కాదు మరి రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు ఉన్నది. ఏంటంటే మరి పట్టువాలని విక్రమార్కుడు మరి తన నియోజకవర్గ రైతులకు కానీ మరి పేదలకు కానీ తన నియోజకవర్గం కోసము ఏదైనా ఒక పని చేయాలని పట్టుబడితే మరి రాత్రి మగలు కష్టపడి ఆ పని చేపించి చూపించిన ఘనత మరి ఇవాళ జిల్లాల ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇప్పటికైనా కూడా మీరు ఏవైతే ఇవాళ మాట్లాడిందో మీరు ఏ మాట మాట్లాడినా ఆ మాటలకు మరి ఇవాళ మీరు నిలబడండి. మరి మేము ఇవాళ ఉన్నలందరము మరి ప్రశాంత్ రెడ్డి గారు రైతులకు ఏం చేసిండు మరి పేదలకు ఏం చేసిండు బాధ్యాప్త మేము పూర్తి వస్తాము మరి మీరు వస్తారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారికి బాల్కొండ ప్రజల ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు రైతు బంధు ఇచ్చి మరి పుష్కలంగా నీరిచ్చి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి మరి ఇవాళ పండించిన వడ్లైతేనేమి మరి టైం కొని మరి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కొనకున్నా తెలంగాణ సీఎం కొని మరి రైతులు ఆదుకున్న ఘనత. మరి మీ ధర్నా యొక్క ఉద్దేశం ఏదైతే మీరు రైతు రుణమాఫీ మీద ధర్నా చేసినారో మరి దాని మీద ఈరోజు మీకు మేము ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. గత సంవత్సరం నుండి ఏకకాలంలో గత 2018లో ఎలక్షన్ కంటే ముందు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని 100% ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్క రూపాయిని కూడా 100,00,000 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం. ట్విట్టర్ వాడుతున్నట ట్విట్టర్ వరనట నరేంద్ర మోడీ ట్విట్టర్ వరనేనా అంత చులకనగా ఒక ఎంపీ మాట్లాడే భాష ఇది. అంటే ఎంపీ స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడుతున్న భాష అంటే నీకు అసలు చదువు రాదా తెలుగు రాదా? మరి నీ అయ్యాన్ని నీ అన్న చదివించి సర్టిఫికెట్ కొనుకొచ్చిండ లేకపోతే చదువుకున్నావనే నీకు తెలుగు భాష రానోడు మాట్లాడే మాటలు ఇవి. తెలుగు భాష వచ్చినోడు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు.